పొగతావటం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. ఇంద్రియ కర్మ వయసున్నప్పుడేమో సంపానమే పడ్డా, సంపాదన ఉన్నది అన్నీ ఉన్నాయి కానీ మనుషులు లేరు, నాకు ఎవరు లేకుండా అయిపోయింది. ఏ వయసు జరగాల్సింది ఆ వయసు జరిగితేనే మంచిది. ఏ మా కొడుకు అన్న కొడుకునా ఫోన్ చేసుకుంటా, రమ్మన్న రెండు రోజులు రమ్మని ఫోన్ అని చెప్తా. హలో బాపు, ఎడున్నారా? రెండు రోజులు వచ్చి పోరా, అలా చూడబోతుంది నాకు. సరే మంచిది, పడతా. ఇట్లా మాట్లాడారా, రమ్మంటే పైసలు అడుగుతారు. మా అక్క కొడుకు ఫోన్ చేస్తా, మీరు పైసలు కాబట్టి వాళ్ళకి చేసి రమ్మంటారు. రెండు నాకు ఉండకు తెలియదు. హలో రమేష్. మామా మామా బాగున్నావా? బాగున్నా. మీరంతా బాగున్నారా? నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నానే, నువ్వే చేసినావు. రెండు రోజులు వచ్చిపోరా, బిడ్డను తీసుకొని ఇక్కడికి వచ్చిపోయి అందరు యాదకొస్తారు. నాకు ఎవరు లేడా, ఇంటి నిండా పైసలు ఉన్నా ధనం ఉన్నా నాకు మీరు ఎవరు లేక, ఏమో లేకుండా మనసు లేకుండా ఇల్లు ఏముంది. ఎట్లా ఒక రెండు రోజులు వచ్చి ఉండిపోరాదు? ఏమొచ్చుడే మామా, గీడ రెండు ఎకరాలంతా జాగా తీసుకున్నా, పైసలు తక్కువ పడ్డాయి. ఉంటే 4-5 లక్షలు కొట్టరా, అదే మళ్ళీ ఇస్తా. కానీ ఇన్ని పైసలు అవసరం పడ్డా? సరే మంచిది అయ్యా. వీళ్ళు నేను బతుకున్నప్పుడే ఇట్లా మాట్లాడుతున్నారు, ఎవరు చూడు మాట్లాడితే పైసలు పైసలు అంటారు. ఇక్కడ ఆత్మీయులు లేరు, జర రెండు రోజులు ఉండిపోతారు, ఇవ్వడం వచ్చిపోతారు. నా కొడుకు అక్క కొడుకు తమ్ముని కొడుకు అంటే వానికి ఫోన్ చేస్తే వాడు 2 లక్షలు కాబట్టి 4 లక్షలు కాబట్టి జాగు కొన్నాను. ఏం మనసులు పోయారు, పైసలు పిచ్చేవాడది. నేనే జీవితం ఖరాబ్ చేసుకున్నాను. పైసా పైసా పెడివాడి నా వయసు ఉన్నప్పుడు పైసలు పెట్టి పైసలు సంపాదించుకున్నా, ఇలా ఎవరు లేకుండా అయిపోయి ఏం కర్మ ఇది. మస్తు ఆస్తున్నది, ఎట్లాగో నువ్వు తినవు. నీ అక్క కొడుకులో చెల్ల కొడుకులో ఉన్నారు, వాళ్ళు ఏమున్నా నీ ఆస్తి చేయడానికే వస్తారు, నిన్నైతే చూడరు. ఇంకా అన్నారా రాశానికైనా రాశిగా రాదే. అంతే అని అన్న, రేపు నువ్వు దత్త కూడా ఎవరు రాడు, ఎవరు ఉన్నదా తీసుకోపోయి కొత్తారు కానీ రాసి ఇచ్చేసేయి. పెద్దమ్మ కొడుకులో చిన్నమ్మ కొడుకులో ఉన్నారండి గారా, చెప్పారా? అప్పుడే మొదలవు చేసిన వాళ్ళకు అందరు చెప్పినా, అందరికి ఫోన్లు కూడా చేసినా, మనిషి కూడా కొన్నా దగ్గర దగ్గర దూరం వాళ్ళకు ఫోన్లు చేసినా. మళ్ళీ ఒకసారి ఫోన్ చేయి, ఏడాకి వచ్చారు. అరే పవను, అంజన చచ్చిపోయింది రా, అది తొందర రాని. వాళ్ళకి అక్క వాళ్ళకు వాళ్ళ చిన్నమ్మ వాళ్ళకి అందరు చెప్పు, తొందర రాని బిడ్డ. పొద్దుగల మంచి కూడా ముసలి అటు తిరిగి మాట్లాడి ముసలి మత్తగా సంపాదించాను. ఇవ్వలేడా ఇవ్వలేడా దిక్కు లేకుండా అయ్యో మామా, అయ్యో ఏమైంది? ఇల్లు పోయేది కాదు మామా.
Oh!
అన్నా పెద్ద నిజంగా బంగారం అనుకున్నారు వాళ్ళని సంగతి చూద్దామని నేను కుట్టి బంగారం పెట్టుకోమన్నా ఇంత తీసుకోకపోయాను కదా వాళ్ళ సంగతి తెలిపోయింది తెలిసిందా వీళ్ళంతా ఎవరు కరెక్ట్ చేయాలని చూడాలో అనాథాశ్రమం చెప్పిందా చెప్పిందా కరెక్ట్ వాళ్ళకి